బైబిల్ రంధంలో కూడా మార్కుసు వార్త పదకొండులో అదే చెప్పాడు మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవి మీకు అనుగ్రహించబడును అన్నాడు ఓకే నువ్వు ప్రార్థనలో అడిగిన వెళ్ళను అడిగినవన్నీయు పొంది ఉన్నానని నువ్వు నమ్మిన ఎడల అవి నీకు అనుగ్రహించబడును అన్నాడు ఈ వాక్యాన్ని అక్షరార్థంగా అలానే తీసుకుంటే మళ్ళీ కొంచెం తేడా తేడాబడిద్ది అక్కడ కొంచెం చిన్న సమాచారం ఇంకొకటి చెప్పాలి ఏంటంటే మీరు అడుగు వాటి నెలలను పొంది ఉన్నామని నమ్మిన ఎడల అంటే ఈ చేసే ప్రార్థనలో కొన్ని పిచ్చి ప్రార్థనలు ఉంటాయి ఏం పిచ్చి ప్రార్థనలు అంటే మన ఇంటికి మనమే పెట్టుకునే ప్రార్థనలు కొన్ని ఉంటాయి మన మెడకు మనమే తాడు వేసుకునే ప్రార్థనలు కొన్ని ఉంటాయి అర్థమైందా ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు ఎవరో ఒక తల్లిని చూసి ఇష్టపడ్డాడు ప్రభా ఆమె నాకు భార్య కావాలి ప్రభా స్తోత్రం ప్రభా నేను నమ్ముతున్నా ప్రభా ఆ మెడలో నేను తాళి కడుతున్నట్టు ఆ మెడలో దండేస్తున్న నేను నమ్ముతున్నా ప్రభా విశ్వాసం ఉంచుతున్నా ప్రభా స్తోత్రం ప్రార్థన చేస్తాడు పెళ్లి చేసుకున్నాక మనోడు తాళి కడతాడు మనోడి మెడకు ఉరితాడేసిద్ది అన్న సంగతి దేవుడికి తెలుసు ఇతనికి తెలియదు అర్థమైందా సరే ఆడమనిషి ఏమేసిద్దిలే అనుకుంటే పురుషుండే తీసుకుందాం అమ్మాయి మోకాళ్ళుని ప్రభువా నేను నిన్నేమీ అడగలేదు అతన్నే అడిగాను ప్రభువా ఇవ్వు నాయన అని ఏమీ ప్రార్థన చేసింది అనుకో ఆడేందో ఏమకి తెలియదు దేవుడికి తెలుసు ఆయన అంటాడు వద్దు బేట అల్లాడిపోతావు అంటాడు లేదు బ్రవ్వ ఆయనే కావాలి నాయన ఎంత మంచోడో అంటే లేదమ్మా వాడు మేకవన్నె పులి నీ దినం చేస్తాడు వద్దమ్మా అంటాడు ఆయన అంటే ఇది మన మేడకు మనమే తాడేసుకునే ప్రార్థనలు కొన్ని అంటే ఏంటి నాకు ఇష్టమైంది నేను ఏది అడిగినా అడిగింది పొంది ఉన్నానని నమ్మితే అది నాకు లభించాలి అంతే నువ్వు నీ గ్రంథంలో ఎందుకు రాశావు నమ్మితే అయిపోయి అన్నవిగా ఎందుకు రాశావు అయిపోవాల్సిందే అంతే ఏ సునామంలో కాకపోతే మర్యాద ఉండవు అప్పుడు ఆయన అంటాడు నువ్వు ఆ ఒక్క వచ్చినవే కాదు ఇంకొకటి కూడా చదవాలంట ఏంటయ్యా అంటే మొదటి వ్యూహాన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన కూడా చదవాలను అంటాడు చదువు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా బట్టి మనకు ఒక ధైర్యం కలిగిందంట ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన చిత్తానుసారముగా మనం ఏది ఆయన మన అది ప్రార్థనలో అడుగు వాటి నెలలను పొంది ఉన్నామని నమ్మమన్నాడు అయితే ఏది చేస్తావు ప్రార్థన ఏం చేస్తావు కొంతమంది టైప్ ప్రార్థన చేస్తారు ఏం ప్రార్థన తెలుసా ప్రభా ఎక్కడెక్కడోళ్ళంతా బాగుపడుతున్నారు ప్రభా మా వ్యాపారం నష్టపోతుంది ప్రభా అర్థమైందా అంటే దీని అర్థం ఏంది అందరూ పచ్చకున్నారు మేమేమో అంటే ఇప్పుడు రివర్స్లో ఆలోచించండి మీరు మేము వాళ్ళు నీ చిత్తం తండ్రి వింటాడా వినడో అది ఆయన చెప్తాం అందరూ బాగుండాలి అందులో అని అక్కడ ఆటో మీద చూసా దేవునికి స్తోత్రం హల్లెల్లుయా విడివాడు భలే మాట రాశాడు అనుకున్నాను నేను సూపర్ మాట అందరూ బాగుండాలి అందులో అట్లాగే సర్వే జన సుఖినో భవంతు పోని ప్రభా నేను కష్టాలు పడిన ప్రజలు బాగుంటే నాకు అంతే చాలు అనే మనసు ఉంటే అబ్బా ఇంకా మెచ్చుకుంటాడు ఏ నీది నా బుద్ధిరా అంటాడు నేను ఎట్లున్నా పర్వాలేదు ప్రభా ఇతరులు క్షేమంగా ఉందని నాకు అంతే తండ్రి నీకు ఉంది అది నా మనసు నాయనా అంటాడు దేవుడు కాబట్టి ఏది నమ్మినా జరిగిద్దని కాదు ఆ నమ్మేదానిలో దేవుడు చిత్తమా కాదనే పాయింట్ కూడా ఒకటి ఉంది అర్థమైందా ఇప్పుడు వాస్తవంగా కాలు నడకం తిరిగేవాడికి ఫస్ట్ ఏం కావాలి రవ్వ ఒక బెంజ్ కారు అన్న రేంజ్లో అడుగుతాయి కొంతమంది కోరికలు అట్లా ఉంటాయి అర్థమైందా అసలు స్థలమే లేనటువంటి వ్యక్తికి ముందేం కావాలి అవునా వేరే రకంగా అడిగితే అది హాస్యాస్పదం అవుతుంది అంటే డైరెక్ట్గా ఎలా ఎవరు అడుగుతారు లేనా మరీ నువ్వు కానీ సైకిల్కి కూడా దిక్కులేనివాడు బెంజ్ కారు అడుగుతాడా వాడికి అసలు సైకిల్ దోకట రాని వాడి బెంజ్ కారు ఎట్లా అడుగుతాడు మరీ నువ్వు అసలు అని అంటారేమో మీరు సైకిల్ దొక్కడం కూడా అవకాశం లేని వాడికి సైకిల్ కూడా లేని వాడికి బెంజ్ గారు అడుగుతాడని నేను చెప్పట్లా ఎగ్జాంపుల్గా చెప్తున్నా అంటే కొంతమంది దేవుణ్ణి అడిగే ఈ టైపులో ఉంటాయి మరీ అతిగా కాబట్టి అది ఒప్పుకోడు ఏది ఆయన చిత్తమో ఏది ఆయన చిత్తమో కాదో ఫస్ట్ మనం ఎరిగి ఉండాలి ఎరుగుండాలంటే అదే అర్థం కావట్లేదన్నా ఎందుకు అర్థమైద్ది అర్థం కావాలంటే ఇది చదవాలి ఏది యుక్తమైన ప్రార్థనో ఏది అడగాలో ఏది అడగకూడదో నీకు అర్థం కావాలంటే ఇది చదవాలి ఇది చదివితే ఇందులో ఆయన చిత్తమంతా చెప్పబడి ఉంది దాదాపు కాబట్టి ఇది చదివిన వానికి దైవ చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థనేదో దైవ చిత్తానుసారమైన ప్రార్థనేదో తెలిసిపోతుంది